కన్నడ పవర్ స్టార్గా గుర్తింపు పొందిన రాజకుమార్ తన 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే స్క్రీన్ పంచుకోవడం జరిగింది. ఇకపోతే తాను నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకొని కలెక్షన్ సునామీని కూడా సృష్టించాయి. ఇకపోతే శాండల్వుడ్లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలో రాజ్కుమార్ కూడా ఒకరు. ఈయన నటించిన యువరత్న సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించడమే కాకుండా పునీత్ రాజ్ స్టార్ స్టేటస్ కూడా మరింత పెంచేసింది. ఇకపోతే ఈ మధ్యనే విడుదలైన ఈయన సినిమా ఓటీటీలో చూస్తే కన్నడ సినిమా ఇండస్ట్రీలో అదో రికార్డ్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో మన తెలుగు యంగ్ టైగర్ NTR కూడా ఈ సినిమాలో ఓ పాట పాడి విశేష ఆదరణ కూడా తెచ్చిపెట్టాడు. ఈ సందర్భంగా అప్పట్లో పునీత్ చెప్పిన విషయం ఏమిటంటే, ఇంటర్వ్యూలో మీకు జూనియర్ NTR ఉన్న సంబంధం ఏంటంటే మీ ఇద్దరు మధ్య స్నేహబంధమా లేక పాపులారిటీ కోసం ఈ సినిమాలో ఆయన చిత్త పాడించారా అనే విషయంపై ఆరా తీయగా ఆయన కొన్ని షాకింగ్ నిజాలు చెప్పాడు. జూనియర్ NTR మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా మా కుటుంబానికి చాలా క్లోజ్, మేమంతా అన్నదమ్ముల్లాగా ఉంటాం. అంతేకాదు జూనియర్ NTR తల్లి కూడా కర్ణాటక, అందుకే నేను ఎప్పుడు NTR హాఫ్ బ్రదర్ అని పిలుస్తూ ఉంటాను. మొదట SS తమన్ ఈ సినిమాలో NTR పాడించాలని అనుకుని వెళ్ళి కలిశాడు. లిరిక్స్ కూడా వినిపించడం జరిగింది. ఇక తనకు నచ్చి NTR వచ్చి యువరత్న సినిమాలో పాట పాడడమే కాదు, మంచి ఇమేజ్ను కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఇక NTR మాత్రమే కాదు, రామ్ చరణ్, మహేష్ బాబు కూడా నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర కూడా నేను ఆశీస్సులు పొందాను అని, సినిమా ఇండస్ట్రీలో నటులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు అని తెలిపాడు పునీత్. ఇకపోతే ఈయన ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అయితే తాజాగా ఈయన మరణ వార్త విని యంగ్ టైగర్ NTR ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు యంగ్ టైగర్ NTR చేసిన ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.